నంబర్ 1, కిడ్నీ విలేజ్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? నాకు తెలిసి వినుండకపోవచ్చు, ఎందుకంటే ఇది మన ఇండియాలో లేదు, నేపాల్ లో ఉంది. అసలు నేపాల్ లో ఉండే ఈ ఊరు కిడ్నీ విలేజ్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు వాళ్లకు ఉన్న 2 కిడ్నీల్లో 1 కిడ్నీని ఖచ్చితంగా అమ్మేస్తారు. నేపాల్ లో ఉసాకి అనే విలేజ్ లో ఉండే ప్రతి ఒక్కరు తినటానికి తిండికి లేదా ఉండటానికి ఇంటికి కావాల్సిన డబ్బులు కోసం వాళ్లకు ఉన్న 2 కిడ్నీలలో 1 కిడ్నీని బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తారు. ఇక్కడ ప్రతి తల్లి వాళ్ళ పిల్లల కోసం, ప్రతి తండ్రి వాళ్ళ ఫ్యామిలీ కోసం, ప్రతి అబ్బాయి తినటానికి తిండి కోసం, మరి ప్రతి అమ్మాయి బతకడానికి కావాల్సిన డబ్బు కోసం, ఇలా ప్రతి అవసరం కోసం కిడ్నీలను అమ్మేసి బతుకుతారు. అందుకే ఈ ఊరు కిడ్నీ విలేజ్, కిడ్నీ వ్యాలీ, విలేజ్ ఆఫ్ స్టోలెన్ కిడ్నీ అని అంటారు. పొట్ట నింపుకోవడానికి కిడ్నీలను అమ్ముకునే దుస్థితి మనకి లేనందుకు మనం లక్కే అని అనుకోవాలి. నంబర్ 2, 1986లో ఇండియాకి చెందిన ఒక వ్యక్తి 72 గంటల పాటు ఒక కేజీలో ఉన్నాడు. అయితే కేజీలో ఉండటం అనేది నార్మల్ విషయమే. అయితే ఆ కేజీలో అతనితో పాటు 72 విషపూరితమైన పాములు కూడా ఉన్నాయి. అతను అలా ఎందుకు చేశాడు అంటే, మనం పాములను రెచ్చగొడితేనో లేకపోతేనో దాడి చేయడానికి ప్రయత్నిస్తేనో తప్ప పాములు మనల్ని పాటు వేయవు అనే విషయం గురించి మొత్తం అందరికి అవేర్నెస్ అనేది తేవడం కోసం ఇలా 72 గంటల పాటు 72 పాముల మధ్య గడిపాడు. 72 గంటల తర్వాత ఆ వ్యక్తి ప్రమాదం కలగకుండా అతను సేఫ్ గా బయటికి వచ్చాడు. సో పాములు ఏంటి అంటే, మనం రెచ్చగొడితేనో, వాటిపై దాడి చేస్తేనో, వాటికి దాడి చేస్తున్నాం అని అనిపిస్తేనో అవి మన మీద దాడి చేయడానికి వస్తాయి, మనల్ని కాటు వేస్తాయి. అంతే తప్ప దాని గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోయినా లేదా వాటికి హాని కలగకుండా వెళ్ళిపోయినా అవి ఏమీ చెయ్యవు మనల్ని. నంబర్ 3, అసలు ఈ న్యూస్ రిపోర్టర్స్ ఎలా ఇంత స్పీడ్ గా కెమెరా వైపు ఐ కాంటాక్ట్ చేసి ఏ మిస్టేక్ లేకుండా మరీ ఇంత కాన్ఫిడెన్స్ గా ఎలా చదువుతున్నారో అని ఇలా మీకు ఎప్పుడైనా ఒకసారి అయినా అనిపించి ఉంటుంది? వాళ్ళ ముందు ఏదైనా టీవీ ఉంటుందా, లేదా వాళ్ళకి ఎదురుగా ఎవరైనా డైలాగ్ చెప్తారా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఇలా టీవీని చూసి చెప్తే అలా కెమెరాకి ఐ కాంటాక్ట్ చేయలేరు. అండ్ ఎవరైనా వాటి డైలాగ్స్ ని వెనకాల నుంచి లేదా మైక్ నుంచి చెప్తుంటే న్యూస్ రిపోర్టర్ న్యూస్ మీద ఫోకస్ పెట్టలేడు. దీని కారణంగా న్యూస్ ని కాన్ఫిడెంట్ గా చెప్పలేడు. సో వాళ్ళకి టీవీని చూసి చెప్పడం కానీ డైలాగ్స్ విని చెప్పడం వీలు కాదు. అందుకోసమే వాళ్ళు టెలిప్రాంప్టర్ అనే గ్యాజెట్ ని యూజ్ చేస్తారు. ఈ టెలిప్రాంప్టర్ లో 2 భాగాలు ఉంటాయి. మొదటిది ప్రొజెక్టర్, అందులో కంప్యూటర్ నుంచి పంపించిన స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంటుంది. మరియు 2వది వచ్చేసి పైన ఉన్న ఈ బీమ్ ఫిల్టర్ గ్లాస్, ఇందులో ప్రొజెక్టర్ లో రన్ అవుతున్న వర్డ్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మరియు ఎగ్జాక్ట్ గా దీని వెనకాలే ఒక కెమెరా ఉంటుంది. ఈ బీమ్ ఫిల్టర్ గ్లాస్ తన మీద పడే రిఫ్లెక్షన్ లైట్ కెమెరాలో పంపదు. అదే దీనిలో స్పెషాలిటీ. దీని ద్వారా ఈ న్యూస్ రిపోర్టర్ కెమెరా తో ఐ కాంటాక్ట్ చేసి న్యూస్ చదవగలడు. ఇది న్యూస్ రిపోర్టర్స్ కే తక్కువ సమయంలోనే న్యూస్ ని కరెక్ట్ గా డెలివరీ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది న్యూస్ ఛానల్స్ వాళ్లే కాదు, చాలా మంది యూట్యూబర్స్ కూడా యూజ్ చేస్తారు. దీనితో వాళ్ళు కాన్ఫిడెన్స్ గా వాళ్ళు రాసుకున్నది కెమెరా ముందు చెప్పగలరు. నంబర్ 4, కార్డినల్ ఫిష్. ఈ చేపలు చూస్తే దీనికి ఏదో అద్భుతమైన శక్తి ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇలా స్ప్లిట్ చేస్తున్నప్పుడు అలా బ్లూ కలర్ లైటింగ్ రావటం అనేది చూస్తున్న మనకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే అందులో ఉన్న అసలు నిజం ఏంటి అంటే, ఈ సముద్రంలో ఆస్ట్రాకోడ్స్ అనే అతి చిన్న సూక్ష్ములు బతికి ఉంటాయి. అవి బయోల్యూమినెసెంట్ జాతికి చెందినవి. బయోల్యూమినెసెంట్ అంటే వెలుగుని ఇచ్చే జంతువులు అని అర్థం. నిజానికి ఈ ఆస్ట్రాకోడ్స్ అనేవి మన కంటికి కనపడవు, అవి అంత చిన్నగా ఉంటాయి. ఒకవేళ దాన్ని మనం చూడాలి అనుకుంటే ఇలా మైక్రోస్కోప్ లో చూడాలి. చూసారా దీని ఆకారం, మైక్రోస్కోప్ లో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. అయితే ఈ ఆస్ట్రాకోడ్స్ బాడీలో లూసిఫరిన్ అండ్ లూసిఫరస్ అనే 2 కెమికల్స్ ఉంటాయి. ఆ 2 కెమికల్స్ మిక్స్ అయినప్పుడు ఇవి ఇలా బ్లూ కలర్ లో మారుతుంది. ఒక్కొక్కసారి ఈ ఆస్ట్రాకోడ్స్ ఈ చేపలు వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అప్పుడు అవి వాటి ప్రాణాలను కాపాడుకోవడానికి వాటి బాడీలోని ఉన్న ఈ 2 కెమికల్స్ ని ఒకసారిగా ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాటిని తిన్న ఈ చేపలు వాటి నోట్లో ఏదో జరుగుతుంది అని భయపడి వెంటనే అలా బయటికి ఊసేస్తాయి. సో ఈ 2 కెమికల్స్ మిక్స్ అయినప్పుడు బ్లూ కలర్ లైటింగ్ వస్తుంది. కాబట్టి అదే టైంలో ఈ చేప బయటికి స్ప్లిట్ చేయడం వలన ఈ చేప నోట్లో నుంచి బ్లూ కలర్ లైటింగ్ రావటం అనేది జరుగుతుంది. కానీ నిజం తెలియని వాళ్ళు మాత్రం ఈ స్ప్లిట్ చేయడం చూసి ఈ చేపకి ఏదో శక్తి ఉంది అని అనుకుంటారు. నంబర్ 5, చీమలు తన బరువు కంటే 10% ఎక్కువ బరువుని ఎత్తగలదు. అలాగే చీమలకు చెవులు ఉండవు, అవి సౌండ్ ని వినలేదు. చీమల గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, చీమలు 2 కడుపు భాగాలు ఉంటాయి. ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే,
అంటే చీమలు ఫుడ్ ని రెండు భాగాలలో స్టోర్ చేసుకుంటాయి. అందులో ఒకటి దాని సొంతానికి వాడుకుంటాయి, రెండో భాగం వాటి తోటి చీమల కోసం వాడుతూ ఉంటుంది. అది తన ఫుడ్ ఎలా బయటికి తీస్తుంది అంటే ఆ స్టోర్ ఫుడ్ ని తన నోటితోనే ఫీడ్ చేస్తుంది. సైంటిఫిక్ భాషలో దీన్ని ట్రోఫిక్సిస్ అని అంటారు. చీమలు ఒక హెల్పింగ్ నేచర్, మనకంటే బాగుంది, అది వాటికి నేచురల్ గానే వచ్చింది.